కూడా ఎవరైనా సరే 6 గంటల్లోపు క్యూ లైన్ లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఎంత టైం అయినా సరే వినియోగించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తోంది. ఒకసారి తూర్పు గోదావరి జిల్లా వెళ్తాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఓటింగ్ కూడా పుంజుకుంది. గంటల తరబడి నిలబడి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అక్కడ ఓటర్లు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ఓటు యు. నియోజకవర్గం గాడాల్లో ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ జరుగుతుంది. గాడాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లంతా ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో నిలబడి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. మనం ప్రస్తుతం గాడాల పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా మొత్తం గాడాల గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉండి ఓటు కోసం ఓటుకు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న దృశ్యాలను చూడొచ్చు. మహిళలు గంటల తరబడి ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. గంటల తరబడి మహిళలు క్యూ లైన్లో ఉండి తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల సమయం అయినప్పటికీ కూడా ఇక్కడ ఓటు వినియోగించుకునేందుకు బారులు తీరిన దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు గంటల తరబడి ఓటుకు వినియోగించుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్లో చూస్తున్నాం మధ్యాహ్నం 3 గంటల అయినప్పటికీ కూడా ఓటర్లు క్యూ లైన్లో ఉండి తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇప్పటివరకు కూడా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని ఏరియాల్లో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు 2 గంటల సేపు పోలింగ్ ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అసలు ఇక్కడ సదుపాయాలు ఎలాగున్నాయి, దానికి సంబంధించి ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, అంటే ఎలాగుంది ఇక్కడ సదుపాయాలు? ఎలాగున్నాయి సదుపాయాలు? అంటే పెద్ద వివరం గొప్పగా ఏమీ లేవు. పొద్దు నుంచి ఇదే విధంగా బారులు తీరున్నారు జనం. ఓటు వేయడం వచ్చి 10:00 3 గంటల సమయం పైన పడుతుంది తప్ప తక్కువే మాట్లాడలేదు. పురుషులకి స్త్రీలకు కూడా ఒకటే గది ఏర్పాటు చేసి ఒకటే బూత్ని ఏర్పాటు చేయడం వల్ల కాస్త ఇంకా లేట్ అవుతుంది. కనుక ఇది సౌకర్యం లేదు. కాదు ఎలక్షన్ పోల్తీ ఎలక్షన్ కదా, సౌకర్యాలు తక్కువగానే ఉన్నాయి. మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? సార్ అంతా బాగానే ఉంది, కానీ స్టార్టింగ్ ఓటు మొదలెట్టేటప్పుడు ఈవీఎం మిషన్ తేడా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఆడవాళ్ళను మగవాళ్ళు అని. దాని తోడు ఏ కార్యకర్తలు కాళ్ళు వాటర్ బ్యాట్లు అవి బాగానే సదుపాయం చేశారు. కానీ స్టార్టింగ్ మాత్రం ఈ ఈవీఎం ప్రాబ్లం వల్ల వాటర్లో చాలా ఇబ్బంది పడ్డారు. అంటే సుమారు 8 గంటల సేపు ఈవీఎంలు పనిచేయలేదు. మినిమం 1.5 అవర్స్ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చిందండి. దానివల్ల మాత్రం చాలా లేకపోతే ఈ పాటికి ఆల్మోస్ట్ ఓటింగ్ అయిపోతుందండి. ఆ ఈవీఎం ప్రాబ్లం వల్ల అంటే ఓటు వేయడానికి ఎంతసేపు పడుతుంది? 3 గంటల పడుతుంది. 4 వచ్చి 1:30 వచ్చి ఉండే ఇక్కడికి. ఇక్కడ మంచినీళ్ళు సదుపాయం కానీ ఉన్నాయా? చెప్పండి. ఇప్పటివరకు కూడా మనం ఓటర్లతో కూడా మనం మాట్లాడడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం గాడాలకు సంబంధించి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఉదయం ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో సుమారు 2 గంటల సేపు పోలింగ్ ఆలస్యమైందని కూడా చెప్తున్నారు. ఈవీఎంలను అధికారులు సరిదిద్దడంతో పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే కనుక ఓటు హక్కు వినియోగించుకునేందుకు కనీసం 3 గంటల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం కూడా గంటల తరబడి ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించేందుకు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. అంటే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఓటర్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో పార్టీలకు అతీతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇది రాజానగరం నియోజకవర్గం గాడాల పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గాడాల.